మేడం నెంబర్ ఇస్తే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. అలాగే మా పార్లమెంట్ సభ్యురాలు జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత గారు మరియు మా పార్టీ ముఖ్య నాయకత్వం అంతా కూడా మహబూబాబాద్ జిల్లా నుంచి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలకి అంతా మంచి జరగాలని తెలంగాణ ప్రజల యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు కూడా బాగుండాలని భగవంతుడిని వేడుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు మరియు మా మహబూబాబాద్ జిల్లా అంత నాయకులందరూ కలిసి కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. శుభకృతనామం సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత వారు ప్రత్యేకంగా కూడా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ స్వామివారి ఆశీస్సులు మా తెలంగాణ రాష్ట్రం మీద మా ప్రజల మీద మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉండి భారతదేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి విస్తరించే విధంగా కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఎలక్షన్స్లో 100 సీట్లు పైబడి వచ్చే విధంగా కూడా స్వామివారి దీవెనలు కేసీఆర్ గారి నాయకత్వం మీద వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారు కోరడం జరిగింది.